బైబిల్ మిషను నాయకుడు కలువరి నాథుని ప్రియసుతుడు ఫాదరు దేవదాసు అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మరి ఒకసారి దేవుని వాక్యమును అందించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించుచు ఉన్నాను. వినుచున్న మీకెల్లరకు మరణాత. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యమును చదువుకుందాము. పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన మత్తయి సువార్త 1:5 చదువుకుందాం. నయసోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించును గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా, మనం చదివిన వాక్య భాగములో నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి దావీదును కనెను అని పరిశుద్ధ గ్రంథమును మనం చదువుకున్న వారముగా ఉన్నాము. ప్రియమైన దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి అని మత్తయి సువార్త 1:1 మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో స్త్రీలైన ఇద్దరి పేర్లను చేర్చడం చాలా విడ్డూరమైన సంగతి అయి ఉన్నది. అలాగే ఆ కాలంలో యూదులైన వారు ఇశ్రాయేలీలు స్త్రీలను చాలా తక్కువగా చూసేవారు. వారు ప్రతిదినము లేవగానే, దేవా, స్త్రీగానైనను కుక్కగానైనను మమ్మల్ని పుట్టించినందుకు నీకు వందనములు ప్రభువా అని వారు దేవునికి వందనములు చెల్లించి ప్రార్థించేవారు. వారి దృష్టిలో స్త్రీకి అసలు విలువే లేదు. ఆ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడే తన వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మను ఆ భక్తులైన వారి ద్వారా పంపించి, లేకపోతే పరిశుద్ధాత్మను పంపించి ప్రవచనములు చెప్పించి ఈ మాటలన్నీ రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే అసలు పరిశుద్ధ గ్రంథము ఎలా వ్రాయబడి ఉన్నది అని అంటే, పేతురుగారు తన 2వ పత్రికలో తెలియజేస్తూ ఉన్నారు. 1:21 ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవుడే మనుషులైన వారికి స్త్రీలను తక్కువగా చూచే ఆలోచన ఉన్నది, కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఈ పరిశుద్ధ గ్రంథమును భక్తులైన వారిని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించిన వారే రాయించారు గనక దేవుడు స్త్రీలకు కూడా ఒక ప్రాధాన్యతను తన వంశావళిలో ఇచ్చిన వారుగా ఉన్నారు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీలకు రాసిన పత్రిక 3:28 చూసినట్లయితే అక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, దేవుని దృష్టికి స్త్రీ అని పురుషుడని భేదం లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. గలతి పత్రిక 3:28 ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుని దృష్టిలో స్త్రీ పురుష భేదము లేదు గనుక దేవుడు ఏం చేస్తారు అని అంటే, వంశావళిలో రాహాబును రూతును చేర్చిన వారుగా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో రాహాబును అలాగే రూతును తన పేర్లు చేర్చుకోగలిగినంత విశ్వాసమును భక్తిని ఎలాగూ చూపించారు, ఎలాగూ వీరు దావీదు వంశములోనికి గోత్రములోనికి వచ్చారు అనేది మనము జ్ఞాపకం చేసుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను అని మనం చదువుకుంటూ ఉన్నాం. ఇప్పుడు రాహాబునందు బోయజును కన్నారు సల్మాను. మనం గమనించినట్లయితే రాహాబు యొక్క ప్రస్తావన ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ప్రయాణం చేసి
కనాను దేశం పొలిమేరలు చేరిన తర్వాత మోషే గారు మృతి పొందడం జరిగింది. మోషే గారు మృతి పొందిన అనంతరము యెహోషువా గారి నాయకత్వంలో వారు కనాను దేశమును క్రమక్రమంగా వారు స్వాధీనపరుచుకున్నవారుగా ఉన్నారు. మొట్టమొదటిగా వీరు కనాను దేశాన్ని చేరుకు అంటే స్వాధీనపరుచుకునే క్రమంలో ఇస్రాయేలీల నాయకుడైన యెహోషువా గారు ఏం చేశారు అని అంటే ఇద్దరి మనుషులను వేగుల వారుగా పంపించి ఎరుకో పట్టణం యొక్క పరిస్థితులు ఏమై ఉన్నావో మీరు బాగా ఎంక్వైరీ చేసి విచారణ చేసి నా దగ్గరకు మీరు సమాచారం తీసుకురండి అని పంపించిన వారుగా ఉన్నారు. ఈ పంపింపబడిన లేకపోతే రాబడిన ఈ వ్యక్తులు వేగుల వారుగా వచ్చినటువంటి ఈ వ్యక్తులు రాహాబ్ అనే వేశ్య దగ్గర సమాచారమును సేకరించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాచారము సేకరించినప్పుడు వారు ఈలోపు వేగుల వారు ఎవరో మన దేశాన్ని చూడడానికి మన పట్టణాన్ని చూడడానికి వచ్చారు అని ఎరుకో పట్టణంలో ఉన్న రాజుగారు ఇద్దరు మనుషులను పంపించిన వారుగా ఉన్నారు. ఇదిగో రాహాబు దగ్గరికి వెళ్ళి వర్తమానం తీసుకుని రండి అని చెప్పినప్పుడు రాహాబు నా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే కానీ వారు గవని తలుపు వేయబడక ముందే వెళ్ళిపోయారు అని చెప్పినదిగా ఉంది. ప్రియమైన దేవుని బిడలారా, ఆమె వృత్తి వేశ్య అయినప్పటికీ ఆమె యొక్క భక్తి లేకపోతే విశ్వాసము ఆమె కనపరిచిన 7 లక్షణములు ఈ దినమందు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు పైరూపమును లేకపోతే ఆమెకున్నటువంటి స్థితిని చూడలేదు కానీ దేవుడు ఆమె కనపరిచినటువంటి లక్షణములను చూచిన వారై ఆమె ఎరుకో పట్టణస్థులతో పాటు నాశనము చెందకుండా ఆమె కుటుంబస్తులందరూ కూడా రక్షింపబడినట్లుగా దేవుడు చేశారు. అలాగే వారి యొక్క వంశంలోనూ గోత్రంలోనూ ప్రభు జన్మించినట్లుగా మనము మత్తయి సువార్త 1 చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడలారా, యెహోషువా గ్రంథము 2 మనము 1 నుండి 24 వచనం వరకు ఉన్న వాక్య భాగమంతటిలో చూస్తే ఇక్కడ రాహాబ్ అనే స్త్రీ గురించి వ్రాయబడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, మొట్టమొదటిగా ఈమెలో ఉన్న గొప్ప లక్షణము ఏమై ఉన్నది అని అంటే ఈమె వివేకము కలిగిన స్త్రీ. యెహోషువా గ్రంథము 2:4-5 వచనములు మనం చూచినట్లయితే రాజు యుద్ధ నుండి వచ్చిన 2 మనుషులకు ఆమె చాలా వివేకముతో కూడిన సమాధానమిస్తూ ఉంది. ఏమని తెలియచేస్తూ ఉన్నది అని అంటే వారు నా ఇంటికి వచ్చిన మాట వాస్తవమే కానీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, గవని తలుపు వేయబడక మునిపే వారు బయటికి వెళ్ళిపోయినారు అని ఎంతో వివేకముతో ఆమె సమాధానము ఇచ్చినది. ప్రియమైన దేవుని బిడలారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభు తన సువార్త పరిచర్యలో తెలియజేస్తూ ఉన్నారు, మీరు పాముల వల్లే వివేకులను పావురముల వల్లే నిష్కపుటులనై ఉండాలి అని తెలియజేస్తూ ఉన్నారు. ఈమె వివేకము కలిగినదై ఇస్రాయేలీలలో నుండి వచ్చిన వేగుల వారిని ఆమె దాచిపెట్టి తన రాజ్యంలో ఉన్న రాజుగారు పంపించినటువంటి మనుషులకు సమాధానం ఇస్తూ ఉన్నది. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, కానీ ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు. వాళ్ళు చీకట పడే సమయం అందే వాళ్ళు లోపలికి అంటే పట్టణం వెలుపలికి వెళ్ళిపోయారు అని ఆమె మాట్లాడింది. కనుక రాహాబు వివేకము కలిగిన స్త్రీ అయి ఉన్నది. రాహాబు కలిగి ఉన్న 2 లక్షణము ఏమిటి అని అంటే జ్ఞానము కలిగినది. యెహోషువా గ్రంథము 2:6 చూచినట్లయితే ఆమె ఏమి చేసింది అని అంటే తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి ఇస్రాయేలీల వేగులు వారిని ఎక్కించి దాని మీద రాసి వేసి జనుప కట్టెలో వారిని దాచిపెట్టింది. వచ్చినటువంటి రాజు యొక్క మనుషులు ఒకవేళ వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చి ఈమె చెప్పింది నిజమా కాదా అని ఇంటిని సోదా చేస్తే వీరు కనబడకుండా ఉండడం కోసం ఆమె జనుప కట్టెలో వచ్చిన ఇస్రాయేలీల వేగుల వారిని ఇద్దరిని దాచిపెట్టిన జ్ఞానము కలిగినటువంటి స్త్రీ అయినది రాహాబు. ఈమెకున్న 3 లక్షణము ఏమిటి అని అంటే యెహోషువా గ్రంథము 2:9-11 వాక్య భాగమును మనము చూచినట్లయితే మిద్ది మీద దాచిపెట్టిన ఈమె
మిదపైకి ఎక్కి ఇశ్రాయేలీల వేగులు వారిద్దరితో మాట్లాడుతూ ఉన్నది. ఏమని ఒక అన్యురాలు యెహోవా దేవుని గురించి ఎంత గొప్ప సాక్ష్యమిస్తూ ఉన్నదో, ఏమని సాక్ష్యమిస్తూ ఉన్నది అని అంటే, దేవుడు ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని నాకు తెలుసు, అలాగే ఎర్ర సముద్రమును మీరు నమ్ముకున్న దేవుడు ఎలా పాయలు చేశారో నాకు తెలుసు, అలాగే మీకు అడ్డు వచ్చిన అసైన సిహోనుకు ఓగుకు మీరేం చేశారో నాకు తెలుసు. అంత మాత్రమే కాకుండా ఆమె అంటుంది 2:11 మనం చూచినట్లయితే, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు అని దేవుని గూర్చి, దేవుని ప్రజలను గూర్చి గొప్ప సాక్ష్యం ఇచ్చింది ఈ రాహాబు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె అంటుంది, దేవుడు మీకు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకుంటే గుండెలు కరిగిపోతూ ఉన్నాయి, మీ దేవుడు నిజమైన దేవుడు అని సాక్ష్యమిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె గొప్ప సాక్ష్యము దేవుని గూర్చి ఇచ్చినదై ఉన్నది. ఈమెకున్న 4వ లక్షణము ఏమిటి అని అంటే, తెలివైన స్త్రీ. మనం గమనించితే యెహోషువా గ్రంథము 2:12-13 చూచినట్లయితే, ఇంత సాక్ష్యం ఇచ్చిన ఆమె తెలివిగా వచ్చిన వేగుల వారికి ఒక తన తెలివిని ఉపయోగించి తెలివి కలిగిన మాటలు పలుకుతూ ఉన్నది. ఏం పలుకుతూ ఉంది అంటే 2:13 చూచినట్లయితే, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడి అని తెలివిగా వారితో మాట్లాడుతూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడలారా, అందుకనే లోక సంబంధంగా మనం ఒక మాట చెప్పుకుంటాం, దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. వారు అనుకూలముగా ఈమెకు అందుబాటులో ఉండగానే చెప్తూ ఉంది, నిశ్చయముగా దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడని నాకు తెలుసు, కనుక ఈ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి వచ్చినప్పుడు నన్నును నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రులను నా తల్లిదండ్రులను మీరు రక్షించాలి, బ్రతకనివ్వాలి అని తెలివిగా మాట్లాడి వారి యొద్ద నుండి ఆమె దయను పొందినదిగా మనకు కనబడుతూ ఉన్నది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాహాబుకున్న 5వ లక్షణము ఏమిటి అంటే, మంచి సలహాదారి. యెహోషువా గ్రంథము 2:16 చూచినట్లయితే, ఆమె ఈ బయటికి పంపిస్తూ ఈ వేగుల వారికి ఒక సలహా ఇస్తూ ఉంది. ఏమంటుంది అనంటే, ఆమె మిమ్మను తరవబోవారు మీకెదురుగా వచ్చుదరేమో, మీరు కొండలకు వెళ్ళి తరవబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి ఉండుడి, తర్వాత మీ త్రోవను వెళ్ళుడని వారితో అనగా. ప్రియమైన దేవుని బిడలారా, ఆమె ఆనవాలు తీసుకుంది, నన్ను నా అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను బ్రతకనివ్వాలి అని మాట తీసుకుంది. మాట తీసుకున్న ఆమె వారికి ఒక సలహా ఇస్తూ ఉంది, అయ్యా మీరు ఎక్కడున్నారో మిమ్మల్ని పట్టుకోవడానికి వచ్చిన మనుషులు మిమ్మల్ని వెతుకుతూ ఉంటారు, గనుక సుమారు వాళ్ళు 3 రోజులు వెతికి తర్వాత వారు విసిగిపోయి వెతకడం మానేస్తారు, గనుక ఈ 3 దినములు మీరు వారి కంటపడకుండా ఉండాలంటే మీరు కొండల్లో దాక్కొని 3 దినముల తర్వాత చల్లగా మీరు బయటికి వెళ్ళిపోండి అని ఒక మంచి సలహా ఇచ్చి దేవుని యొక్క పిల్లలను కాపాడిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈమె సలహా వల్ల వారు ఈమె చెప్పినట్లుగానే 3 దినములు కొండల్లో దాక్కొని ఆ తర్వాత క్షేమంగా యెహోషువా గారిని చేరుకున్నవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, ఆమె ఒక మంచి సలహా ఇచ్చి దేవుని పిల్లలను కాపాడినది. అలాగే ప్రియమైన దేవుని బిడలారా, ఈమెలో ఉన్న 6వ లక్షణము ఏమిటి అనంటే, స్వార్థము లేనటువంటి స్త్రీ ఈమె రాహాబు. స్వార్థము లేనిది మనం గమనించినట్లయితే, ఆమె అంటుంది, నన్ను నా తల్లిదండ్రులను నా అక్క చెల్లెండ్రులను వారందరినీ నేను కాపాడుకోవడానికి నువ్వు ఏం చెయ్యాలి అనంటే, ఆనవాలు ఇయ్యాలి అని ఆనవాలు తీసుకుంది. తన మాత్రమే కాపాడబడాలి అనుకోలేదు, కానీ తన అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను మనం గమనిస్తే 2:18 నేను మిమ్మల్ని దించిన ఈ కిటికీకి ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని నీ తల్లిని నీ అన్నదమ్ములను నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకునుము. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఇందాక కూడా మనం చదువుకున్నాం 13వ వచనములో,
నా తల్లియు నా తండ్రియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును రక్షింపబడాలి. స్వార్థము లేనటువంటి స్థితి కలిగినది రహాబు. ఎవరెట్లా పోతే మాకెందుకు, నేనొక్కదాన్ని బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకోలేదు రహాబు. తన అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను కూడా కాపాడుకోవడానికి ఆమె తాపత్రయపడింది. కనుక ఈమెలో ఏమి లేదు అంటే స్వార్థము లేదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే 7వ లక్షణము ఈమెలో ఉన్న లక్షణము, ఈమె రక్షింపబడి అనేకులను రక్షణలోనికి నడిపించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువా గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం మనం చూచినట్లయితే, యెహోషువా గారు ఎరికో పట్టణమును స్వాధీనపరచుకోబోయే ముందు ఇశ్రాయేలీని పిలిచి ఒక మాట తెలియజేస్తూ ఉన్నారు. ఏ మాట తెలియజేస్తూ ఉన్నారు అని అంటే చదువుకుందాం. 6వ అధ్యాయం 17వ వచనము, ఈ పట్టణమును దీనిలోనూ ఉన్నది యావత్తును యెహోవా వలన రప్పింపబడెను, రాహాబను వేస్తే మనము పంపిన దూతలను దాచిపెట్టెను గనక ఆమె ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఏమి అని అంటే ఆమె నేటి వరకు రక్షింపబడి ఇప్పుడు ఎరికో పట్టణంలోనికి వెళ్ళిన తర్వాత యెహోషువా గారు చెప్పినట్టు ఈ వేగులు వారిగా వెళ్ళిన ఇద్దరు మనుషులు రాహాబు ఇంటిలో ఉన్న వారందరినీ బయటకు తీసుకుని వచ్చిన తర్వాత ఎరికో పట్టణమును కాల్చివేసి బూడిద చేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈమె రక్షింపబడింది, అనేకులను రక్షణలోనికి తీసుకుని వచ్చిన స్త్రీగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, మనం గమనించినట్లయితే రాహాబను వేశ్యా అని కనబడుతుంది పరిశుద్ధ గ్రంథంలో. ఇంకా మనం ఒక మాటను చదువుకుంటే అపొస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనమును మనం చూచినట్లయితే, అక్కడ విశ్వాసుల లిస్టును విశ్వాసమును కనపరిచిన వారి యొక్క జాబితాను తెలియచేస్తూ రాహాబును కూడా చేర్చిన వారుగా ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగులో వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసమును బట్టి రాహాబను వేస్తే ఏమి చేసింది అని అంటే అవిధేయులతో పాటు నశింపకుండా సమాధానముగా ఆ వచ్చిన వారిని చేర్చుకుంది గనుక నాశనం కాకుండా రక్షింపబడింది అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆమె విశ్వాసం ఏమిటి అని అంటే, నిజంగా మీ దేవుడే నిజమైన దేవుడు, నిశ్చయముగా దేవుడు ఈ దేశమును మీకు ఇస్తాడు, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు, నిశ్చయముగా దేవుడు ఆకాశమందును భూమి మీదను నిజమైన దేవుడు అని సాక్ష్యం ఇచ్చినదిగా ఉంది. కనుక నీ దేవుడే ఏం చేశారు అని అంటే, ఆమె ద్వారా వచ్చిన సంతానము యోధా గోత్రములో ఉన్నారు కనుక ఆ గోత్రములో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాహాబు వేశ్య అయినప్పటికీ ఆమె చూపించినటువంటి విశ్వాసమును బట్టి, దేవుని పక్షమున పలికిన సాక్ష్యమును బట్టి, అలాగే ఆమెలో ఉన్న 7 లక్షణములు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వివేకము కలిగినదిగా ఉన్నది, జ్ఞానము కలిగినదిగా ఉన్నది, అలాగే దేవుని గురించి గొప్ప సాక్ష్యం ఇచ్చిన వ్యక్తిగా ఉన్నది, తెలివైన స్త్రీగా ఉంది, మంచి సలహాదారిగా ఉంది, స్వార్థము లేనిదిగా ఉంది, రక్షింపబడిన స్త్రీగా కనబడుతూ ఉన్నది. ఇన్ని గొప్ప లక్షణములు ఆమెలో ఉన్నవి గనుక ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆమె వంశములో రాహాబు నందు బోయోజును దేవుడు ఇచ్చిన వారుగా ఉన్నారు. అలాగే రాహాబు ద్వారా రాబడినటువంటి బోయోజు రూతును వివాహము చేసుకున్న వారుగా ఉన్నారు. ఈ దినమందు రూతును కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. రూతును మనం జ్ఞాపకం చేసుకుంటే రూతు గ్రంథంలో ఈ రూతు మోయాబు స్త్రీ అయి ఉన్నది. ఈ మోయాబీలు దేవునికి చాలా ఇష్టము లేనటువంటి వారై ఉన్నారు. ఈ మోయాబు స్త్రీ అయిన ఈమె ఏమి చేసింది, ఈమెలో ఉన్న 7 లక్షణములు నేను మీకు తెలియచేస్తాను. ఈమెలో కూడా 7 సద్గుణములు కనబడుతూ ఉన్నాయి. తన భర్తను కోల్పోయిన, తన మామగారిని కోల్పోయిన, అలాగే తన పురుషుని యొక్క అండదండలు లేకపోయినా ఆమె తన అత్తను విడిచిపెట్టకుండా అత్తను హత్తుకున్నదిగా ఉన్నది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 14వ వచనము, అలాగే రూతుగారు వెనక్కి వెళ్ళమన్నప్పుడు రూతుగారితో నిబంధన చేస్తూ ఉంది, నన్ను తిరిగి వెళ్ళమని నువ్వు నాకు చెప్పొద్దు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ మృతి పొందుతావు నేను కూడా అక్కడ మృతి పొందుతాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదు అని
నిబంధన చేసుకున్న స్త్రీ అయినది ఋతు. అలాగే మనం గమనించినట్లయితే ఋతు గ్రంథము 1:18 ఆమె కుదిరిన మనస్సు కలిగినదిగా కనబడుతూ ఉన్నది. ఆమెకు తన అత్తగారిని వెంబడించాలి, ఈమెకి నేను ఎంతో అండదండగా ఉండాలి, ఈమెతోనే నా జీవితాన్ని కొనసాగించాలి అని దృఢమైన మనస్సు కలిగినదిగా ఉన్నది. గనుక దేవుడు ఏం చేస్తాడు అని అంటే ఆమెను మెచ్చుకున్న వారుగా ఉన్నారు. అలాగే తన అత్తగారైన నయోమి కూడా ఆమెను వెళ్ళమని మరలా ఎప్పుడూ చెప్పలేదు. అలాగే ఇంకా గమనించినట్లయితే 4వ లక్షణము ఆ అత్తగారికి ప్రతి విషయంలోనూ ఆమె లోబడింది. అలాగే అత్తగారు చెప్పిన ప్రతి మాటను ఆమె విని సహనముతో చేసినదిగా ఉన్నది. అలాగే 5వ లక్షణము ఈమెలో ఉన్న లక్షణం ఏమిటి అని అంటే బాధ్యతతో కూడిన ప్రేమ కలిగింది ఋతుగారు. అత్తగారు నేను పరిగెయ్యేరుకొని వస్తాను, మనం భుజించడానికి ఆహారం కావాలి కదా అని తెలియచేసినప్పుడు కష్టపడి పనిచేసింది. అక్కడ పనివారు ఆమెకు పేలాలు ఇస్తే భోజించడానికి కొంచెం ఆమె తీసుకొని తన అత్తగారికి ఇచ్చినది ఆమె ప్రేమ బాధ్యతతో కూడిన ప్రేమ అయి ఉన్నది. అలాగే 7వ లక్షణము ఋతుగారిలో ఉన్న లక్షణం మనం గమనించినట్లయితే ఋతు గ్రంథము 4:11-12 మనం చూసినట్లయితే రూతు బోయజును వివాహము చేసుకున్న తర్వాత ఆ ఊరి పెద్దలందరూ మీరు సాక్షులు నేను వివాహం చేసుకున్నందుకు అని బోయజు మాట్లాడినప్పుడు ఆ ఊరు వారందరూ కూడా ఆమెను ఆశీర్వదిస్తూ ఒక మాట అంటూ ఉన్నారు. ఋతు గ్రంథము 4:12 ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై, బెత్రహేములో నీవు ఖ్యాతి నందుదువుగాక. యహోవా ఈ యవనరాలు వలన నీకు దయచేయి సంతానమును నీ కుటుంబమును తామారు యోధాకు కనిన పెరెస్ కుటుంబం వలె ఉండునుగాక అనిరి. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, ఈమె దీవించబడినటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది. మనం గమనించినట్లయితే ఇంకా మనం కింద వచనములో అంటే ఋతు గ్రంథము 4:18 మనం చూసినట్లయితే బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. బోయజు ఓబేదును కన్నాడు ఋతు ద్వారా, అలాగే ఓబేదు యెష్షయిని కన్నారు, యెష్షయి దావీదును కన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వంశమును గోత్రమును దావీదు ఊరును దేవుడు ఏర్పాటు చేసుకున్నారని గత వారం మనం తెలుసుకున్నాము. ఈ వారము దావీదు వంశంలోను గోత్రములోను దావీదు ఊరిలోను దేవుడే ఏం చేశారు అనంటే ఒక అన్యులైనప్పటికీ ఈ స్త్రీలైన వారు కనపరిచిన విశ్వాసమును బట్టి భక్తిని బట్టి దేవుడైన యెహోవాను గురించి వారిచ్చిన సాక్ష్యమును బట్టి దేవుడు వారిని అంగీకరించి వారిని యూదా గోత్రంలోనికి చేర్చుకొని వారి ద్వారా సంతానము వారి ద్వారా యెషయా గారిని దావీదు గారిని అలాగూ యేసుక్రీస్తు ప్రభు కూడా జన్మించిన వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు పైరూపమును లక్ష్యపెట్టువారు కారు. హృదయంలో మనం కనపరిచే విశ్వాసమును భక్తిని మాత్రమే ఆయన చూచేవారై ఉన్నారు. గనుక పైకి కనపడే భక్తి కాదు, కానీ అంతరంగంలో పరిశుద్ధమైన ఆలోచనలు, పరిశుద్ధమైన స్థితి, అలాగే దేవుని పట్ల గట్టి విశ్వాసము, అలాగే దేవుడు మనకు చేస్తున్న ఏ విషయంలోనైనా కానీ మనము మర్చిపోకుండా దేవుని ఏళ్ళ నిత్యము కృతజ్ఞత కలిగి బ్రతికినట్లయితే నిశ్చయంగా దేవుడు మనల్ని కూడా దీవించువారై ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, దేవుని దృష్టిలో స్త్రీ అని పురుషుడు అని భేదం లేదు, అందరూ సమానమే. దేవుడు తన వంశావళిలో రాహాబును అలాగే ఋతును ఈ రెండు పేర్లను చేర్చి స్త్రీలు విశ్వాసమును భక్తిని కనపరిచినప్పుడు దేవుడు వారిని కూడా గౌరవిస్తారు అని ఈ వ్రాత ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యం వింటూ ఉన్న దేవుని పిల్లలారా, స్త్రీ అని పురుషుడని భేదం లేదు, చక్కగా ప్రార్థన చేసుకునండి. క్రిస్మస్ పండగ ఎవరి పండగ అంటే పురుషుల పండగ, మరి ముఖ్యంగా స్త్రీల పండగ. కన్య అయిన మరియ గర్భము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. గనుక స్త్రీలైన వారందరూ కూడా సంతోషించవలసిన వారై ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు పురుషుని యొక్క రూపంలో జన్మించిన వారుగా ఉన్నారు. గనుక పురుషులైన వారు కూడా సంతోషించి ఎంతో సంతోషంతో క్రిస్మస్ పండుగ జరిగించుకునవలసిన వారై ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం వింటూ ఉన్నవారులారా, దేవుడే మనమే జాతి, ఏ కులము, ఏ మతము, మనం ఎలాంటి వారమో చూడరు. మనము దేవుని గురించి ఇచ్చే సాక్ష్యమును బట్టి, మనం చూపించే తెలివి, జ్ఞానము, వివేకము, అలాగే స్వార్థం లేనటువంటి స్థితి, మంచి సలహా ఇవ్వగలిగిన స్థితి, ఈ లక్షణములన్నీ దేవుడు చూసి మనల్ని అంగీకరించు వారై ఉన్నారు. వాక్యం వినుచున్నా మీరందరూ ఋతువలే, రాహాబు వలే,
మంచి లక్షణములు కలిగిన వారుగా ఉండు. భాగ్యము ధన్యత ప్రభు మీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన మా తండ్రి, మీకు స్తోత్రములు, నమస్కారములు. విశ్వాసమును బట్టి రాహాబోని వేశ్య సమాధానముతో వేగుల వారిని చేర్చుకున్నందుకును అవిధేయులతో పాటు నశింపకుండా ఉంది అని మనైన ఎన్నో వందల వేల సంవత్సరాల అనంతరము పౌలు గారి ద్వారా మీరు రాయించారు. మీకు వందనాలు ప్రభువా. ఆమె పైకి వేసగా కనబడవచ్చును కానీ అంతరంగమందు ఎంతో విశ్వాసము కలిగిన స్త్రీగా ఉన్నది కనుక మీరు ఆమెను మనైన ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. మీకు స్తోత్రములు. అలాగే మనైన ఇదిగో సల్మాను మా తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. రాహాబునందు బోయోజును, బోయోజునందు రూతును, రూతునందు ఓబేదును, ఓబేదునందు యెష్షేని, యెష్షేని బట్టి మా తండ్రి దావీదును మీరు ఏర్పాటు చేసుకుని ఈ విధముగా దావీదు వంశంలోను గోత్రంలోను మీరు జన్మించిన వారుగా ఉన్నారు గనుక అయినప్పటికీ వారు కనపరిచిన భక్తిని, విశ్వాసమును మీరు ఎన్నికలోనికి తీసుకుని మీ తల్లులుగా మీ వంశావళిలో చేర్చుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. అలాగే మా ఆయన వాక్యం విన్న ఈ బిడ్డలందరూ కూడా మా తండ్రి దేవుని దృష్టిలో అందరూ సమానమే, స్త్రీ అనే పురుషుడనే భేదం లేదని తెలుసుకున్న వారే. భక్తిని కనపరుచుతూ మీ రెండో రాకడకు సిద్ధపడగలిగిన భాగ్యమును ధన్యతను అనుగ్రహించి దీవించండి. నిజమైన క్రిస్మస్ సంతోష ఆనందములు మీ బిడ్డలందరూ పొందడానికి మీ సహాయం అనుగ్రహించి దీవించమని, దుష్టుడైన సాతాను బంధించి వాడికి వెళ్ళపరచమని, మా ప్రభువును మీ ప్రియ కుమారుడును మా నిమిత్తమై శిశువుగా ఈ లోకంలోనికి వచ్చి వేస్తున్న యేసునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మయక అన్యోన్య సహవాసము రాహాబు రూతు కనపరిచిన గొప్ప లక్షణములు కలిగిండు భాగ్యము ధన్యత ప్రభు మీకు అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి